Hi viewers, my good wishes to every individual who is watching this video and welcome to our channel Today TV. Ninna na class vinna vaalle ee roju class continue cheyadaniki try cheyandi please. Ninna na class vinakapothe idi class 2 anedi class 1 lo cheppina information continuation jarugutundi. Meeru ganaka sudden ga class 2 ganaka vinnaru ante बहुशेम अर्थं काकु इला वेरे अर्थम चुस्कें क्लास वन चूस तरह क्लास टू चूस्ते बहुत अंड दिस इज मई सेकंड क्लास राइट सो नि क्लास प्रेजेंट टेंस संबंधी कंटेंट चला क्लियर एक्सप्लेन चसाजुन पास्ट की संबंधी कंटेंट मे मुझे तीसराबोना फ्यूचर की संबंधी कंटेंट मे मुझे तीसराबोना इकड़ी प्रति सारी अपर आफ् लोअर आफ् अपर आफ् लोअर आफ् चाल सड़ा फस्ट वीडियो कमस्ते विषय अर्थ प्रति सारी नैन ही सारी आई नीचे मोदीपे ही अी अटी चाला सार्ला कारण विनी 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 दाखिल अलवा पड़ता अंत इरीटेशन रात का रईट यस चाल सारे ई अनी षी इक अला नवकोला सर अवसर ही कदा अपराफ षी कदा अपराफ इट कदा अपराफ वी कदा लोअर आफ् दे कदा लोअर आफ् दे कदा लोअर आफ् यू कदा लोअर आफ् यू कदा लोअर आफ् अने पोजिशन चुनौती सो ई रक प्रती सर्किल टू पार्ट्स अपराफ लोअर आफ् अपर आफ कंटेंट अभी सिंगुलर की लोअर आफ वेरे कंटेंट अभी प्लूरल लेसन कंक्लूड टाइम मंची मंची न्यूज चेपी क्लोज गुर्तो एमनी इक 1 2 3 4 5 6 7 सर्किल्स अपर आफ कंटेंट लोअर आफ कंटेंट रेंडू यस अदेलागो सर्किल एक्सप्लेन नेनु क्लास कंक्लूड played and played he played she played it played we played they played you played annanu ee rakamga upper off ki lower off ki rendu same ga unde content meeku ikkada kuda raabothundi adento ippudu meeku mention chestanandi yes had played had played yes తర్వాత కూడా సేమ్ కదండి yes అప్పర్ ఆఫ్ లోవర్ ఆఫ్ కి హాడ్ బీన్ ప్లేయింగ్ హాడ్ బీన్ ప్లేయింగ్ సో yes ఇక్కడ సింగులర్ కి ప్లూరల్ కి సేమ్ కంటెంట్ ఈ ఏరియాలో సింగులర్ కి ప్లూరల్ కి సేమ్ కంటెంట్ ఈ ఏరియాలో కూడా సింగులర్ కి ప్లూరల్ కి సేమ్ కంటెంట్ మరి ఇక్కడ డిఫర్ అవుతున్న జోన్ లో సింగులర్ కి ఏముంటదో ప్లూరల్ కి ఏముంటదో ఒకసారి చూద్దామండి సింగులర్ కామ ఇక్కడ was playing plural comma ikkada were playing so aipoyindandi jagratuga moodam ninna vaadu he played ninna vaala friend ochinappudu vaadu he was playing ninna friend vaala friend ochesariki vaadu he had played aadesadu aadesa kit bag anta kuda skit parcel chesi kurchodam kuda jarigindi aadesadu నిన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి అప్పటికే 2-3 గంటల వాడు హి హాడ్ బీన్ ప్లేయింగ్ ఆడుతానే ఉన్నాడండి yes ఈ రోజు కాదండి నిన్న వాళ్ళ ఫ్రెండ్ గ్రౌండ్ కి వచ్చినప్పుడు అప్పటికే వాడు 2-3 గంటల నుంచి ఆడుతూ ఉన్నాడు కిట్ ప్యాక్ చేసి పక్కన పెట్టలేదండి గ్రౌండ్ లో ఉన్నాడు ఆడుతూ ఉన్నాడు ఈ రోజు కాదండి ఈ రోజు బానే ఉన్నాడు నిన్న సంగతి నేను మాట్లాడుతున్నా అట్లా పాస్ట్ అనే జోన్ ని చాలా సింపుల్ గా కంక్లూడ్ చేయొచ్చండి నిన్నవాడు హి ప్లేడ్ నిన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు వాడు హి వాస్ ప్లేయింగ్ నిన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి వాడు హి హాడ్ ప్లేడ్ నిన్న ఫ్రెండ్ వచ్చేసరికి అప్పటికే 2-3 గంటలుగా వాడు హి హాడ్ బీన్ ప్లేయింగ్ షీతో తీసుకుందామండి నిన్న అమ్మాయి షీ కుక్డ్ నిన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు అమ్మాయి షీ వాస్ కుకింగ్ నిన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి అమ్మాయి షీ హాడ్ కుక్డ్ వండేసిందండి వండేసంతా డిన్నర్ టేబుల్ మీద పెట్టేసి అమ్మాయి ఇంకో పని చూసుకుంటుంది వండేసింది వండే పార్ట్ మాత్రం అయిపోయింది
ఇక్కడ నిన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి అప్పటికే 1 or 2 hours గా ఆ పిల్ల షీ హాడ్ బీన్ కుకింగ్ సంథింగ్ ఫర్ 2 to 3 hours వెన్ హర్ ఫ్రెండ్ కేమ్ టు హర్ హౌస్ అట్ అబౌట్ సో అండ్ సో పాయింట్ ఆఫ్ టైమ్ ఎస్టర్డే. ఇది ఒకరికి సంబంధించిందండి. ఇట్ అనేది ఎస్ ఇట్ ప్లేడ్ ఏది చిన్న కుక్క పిల్ల అనుకుందాం. ఇట్ వాజ్ ప్లేయింగ్ సంథింగ్ వెన్ హర్ మదర్ మదర్ అంటే కుక్క పిల్ల వాళ్ళ అమ్మ అనుకుందాం. ఇట్ హ్యాడ్ ప్లేడ్ సంథింగ్ బిఫోర్ హర్ మదర్ కేమ్ అండ్ ఇట్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ సంథింగ్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ అవర్స్ వెన్ హర్ మదర్ కేమ్ టు హర్ స్పాట్ ఎట్ అబౌట్ సో అండ్ సో పాయింట్ ఆఫ్ టైమ్ ఎస్టర్డే. హీకి షీకి ఇట్కి అప్పర్ ఆఫ్ కథ మాట్లాడినట్టుగానే ఎస్ వి దేదే యూయూకి లోవర్ ఆఫ్తో మాట్లాడదామండి. ఫస్ట్ ఉయ్ తీసుకుందాం. నాతో పాటు ఒక ఇద్దరు ఊహించుకోండి. మేము ముగ్గురం ఉయ్ ప్లేడ్ మేము నేను ఆడామండి. వీ వర్ ప్లేయింగ్ సంథింగ్ వెన్ అవర్ ఫ్రెండ్ కేమ్. మా ఫ్రెండ్ వచ్చినప్పుడు మేమంతా కూర్చొని ఏదో కార్డ్సో గిడ్సో ఏదో వీ వర్ ప్లేయింగ్ నిన్న అండి. నిన్న వాడు వచ్చినప్పుడు అండి. ఇప్పుడేం కాదు, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడేం కాదు, నిన్న మా ఫ్రెండ్ వచ్చినప్పుడు ఎస్ వీ వర్ ప్లేయింగ్ సంథింగ్. నిన్న వాడు వచ్చేసరికే వీ హ్యాడ్ ప్లేయిడ్ మేము ఆడేసాం. నిన్న వాడు వచ్చేసరికి అప్పటికే 2-3 గంటలు ఎస్ వీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ కార్డ్స్ ఫర్ 3 to 4 hours వెన్ అవర్ ఫ్రెండ్ కేమ్ టు అవర్ ప్లేస్ ఎట్ అబౌట్ సో అండ్ సో పాయింట్ ఆఫ్ టైమ్ ఎస్టర్డే. నిజమండి, సరదాగా అలా సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఇలా సెంటెన్సెస్ కన్స్ట్రక్ట్ చేయడం వస్తే మీరు మాట్లాడగలరు. ఇప్పటిదాకా మీరు మాట్లాడే వాళ్ళని చూసి నాకు అర్థమైంది అనుకుంటూ పోయింది జీవితం. మీరు అనాలి అంటే ఏ పరిస్థితికి ఏ వెర్బ్ వాడాలో క్రిస్టల్ క్లియర్గా తెలిస్తే కానీ మనం ఓపెన్ అవుతామండి. లేకపోతే వీలైనంత వరకు సైలెంట్గా నుంచుంటాం, సైలెంట్గా కూర్చుంటాం. నేను చేస్తున్న పని కూడా అదేనండి. ఎస్ వాడు ఆడతాడు అంటే ఎస్ హీ ప్లేస్తో రెడీగా ఉండండి. వాడు ఇప్పుడు ఆడుతున్నాడు అంటే హీఈస్ ప్లేయింగ్తో రెడీగా ఉండండి. వాడు రీసెంట్గా ఆడాడు అంటే హీ హ్యాస్ ప్లేయిడ్తో రెడీగా ఉండండి. వాడు ఉదయం నుంచి ఆడుతూనే ఉన్నాడంటే హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్తో రెడీగా ఉండండి. వాడు నిన్న ఆడాడు అంటే హీ ప్లేయిడ్తో రెడీగా ఉండండి. వాడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఆడుతున్నాడు అని చెప్పాల్సిన పరిస్థితి వస్తే హీ వాజ్ ప్లేయింగ్తో రెడీగా ఉండండి. వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి ఆడేసాడు అని చెప్పాలంటే హీ హ్యాడ్ ప్లేయిడ్తో రెడీగా ఉండండి. వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి అప్పటికే 2-3 hours ఆడుతూ ఉన్నాడు అనే పరిస్థితి చెప్పాలి. అంటే హీ హాడ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 to 3 hours అనండి. హీ గురించి అయిపోయింది, షీ గురించి కూడా అయిపోయినట్లే. ఎందుకంటే అవే కదండి, కాదు వెర్బ్ మారుద్దాం. షీ షీ కుక్స్ అని, ఇప్పుడైతే షీఈస్ కుకింగ్ అని, రీసెంట్గా అయితే షీ హ్యాస్ కుక్డ్ అని, ఉదయం నుంచి అయితే షీ హ్యాస్ బీన్ కుకింగ్ అని, నిన్నైతే షీ కుక్డ్ అని, నిన్న వాళ్ళ మదర్ వచ్చినప్పుడు షీ వాజ్ కుకింగ్. వాళ్ళ మదర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫీస్ నుంచి వచ్చింది అనుకుందాం. ఏది 6 or 7 ఆ టైంలో ఎస్ ఆఫీస్ నుంచి వచ్చిన టైంలో ఈ అమ్మాయి కిచెన్లో ఉందా లేదా? ఉంది, షీ వాజ్ కుకింగ్ సంథింగ్. నిన్న వాళ్ళ మదర్ వచ్చేసరికి షీ హ్యాడ్ కుక్డ్ వండేసింది. పాప వాళ్ళ మదర్కి ఏం వర్క్ ఇవ్వకుండా ఇక్కడ షీ హ్యాడ్ బీన్ కుకింగ్ సంథింగ్ ఫర్ 1 or 2 hours వెన్ హర్ మదర్కి ఏమంటే అమ్మ వాళ్ళ అమ్మ వచ్చేసరికి అప్పటికే 2-3 గంటలు 1 or 2 hours ఏమేదో వండుతా ఉంది. పాప మీ అమ్మాయి పరిస్థితి చూసి, ఈ అమ్మాయి పరిస్థితి చూసి ఆమె కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు బహుశా. అట్లా సింగులర్ అన్న ప్రతిసారి ఎస్ అప్పర్ ఆఫ్ను మీరు హ్యాండిల్ చేస్తూ, ప్లూరల్ అన్న ప్రతిసారి మీరు లోవర్ ఆఫ్ మీద కనుక ఫోకస్ చేస్తూ పోతుంటే అసలు మీకు అంతా కూడా కంటెంట్ వచ్చిన ఫీల్ ఉంటుందండి. ఇక్కడ మీరు మెల్లగా నేర్చుకోవడం ఒక ఎత్తు, దాన్ని ఎగ్జిక్యూట్ యూజ్ చేయడం ఒక ఎత్తు. మీరు యూజ్ చేయడానికి అసలు చెప్పేశారు కదా బాగుంది అనేసి గమ్మును కూర్చుంటే రాదండి. ఇప్పుడు హీ ప్లేస్ అందంటే మీరు హీ మొదలు పెట్టాలి. ఏమని హీ ప్లేసా వాడు ఆడతాడు, హీ గోసా వాడు వెళ్తాడు, హీ రైట్సా వాడు రాస్తాడు, హీ సింగ్సా వాడు పాడతాడు, హీ కమ్సా వాడు వస్తాడు, హీ లిజన్సా వాడు వింటాడు, హీ ఇన్వైట్సా వాడు ఇన్వైట్ చేస్తాడు. తీసుకురండి మొత్తం వెబ్స్ని తీసుకురండి. 100, 200, 500, 1000, 1500 ఉన్నాయండి. ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్స్ ఉన్నాయి. మీరు బాగానే ఉంది అని ఒక వెబ్ తాపేశారంటే మీరు ఎక్కడేస్తున్న గోగులు అక్కడ ఉంటారని ఏం చేంజెస్ ఉంటారు. బాగుంది అని చెప్పేసి అలా ఆపేసినా కూడా మంచి పద్ధతి కాదని మీకు తెలుసండి. ఎస్, చాలామంది చేస్తున్నా నేను ఇన్స్టిట్యూషన్లో చూస్తుంటా రైట్ బాగా అర్థమైంది అంతే ఆపేస్తారు. ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్స్ ఉన్నాయని వాటన్నింటినీ సబ్స్టిట్యూట్ చేసి మనం మాట్లాడాలని, ప్రాక్టీస్ చేయాలని, ఎస్ అది హీకి అప్లై చేసి చూడాలని, లేదంటే హీ బదులు రామా అనో లేకపోతే రమేష్ అనో లేకపోతే అశోక్ అశోక్ రమేష్ హీలు వీళ్ళతో హీలే కదా, వాళ్ళకి అప్లై చేసి చూడాలని, లేదా మై ఫ్రెండ్కి అప్లై చేసి చూడాలని, లేదా మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి, మై ఫ్రెండ్స్ ఫాదర్ ఎస్ హీ ప్లేస్ అని ఇట్లా అప్లై చేయాలని, లేదా మై కాలనీ ప్రెసిడెంట్ హీ ప్లేస్ అని ఇలా అప్లై చేసి వాడాలన్న ఆలోచన మనకి రావాలండి. ఎదుటి వాడు చెప్పేశాడు, క్లారిటీ ఇచ్చాడు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన పూర్తి బాధ్యత మనమే షోల్లో చేయాలి. చేయకపోయినా కూడా మనం ఎక్కడున్న గొంగులు అక్కడే ఉంటామండి. బాగుంది అని వదిలేదండి. బాగా లేకపోతే చెప్తారు కదా ఎటువంటి దానికి సంబంధం. బాగాలేని పరిస్థితులు అయితే కాదండి, ఎందుకంటే చక్కగా అర్థమవుతాయి, చక్కగా అర్థం అవుతాయి. అర్థం కాలేదంటే 1-2 సార్లు చూస్తే అదే అర్థం అవుతుంది. కావాల్సింది మీకు ఉండాల్సింది ఏంటంటే కొద్దిపాటి పేషెన్స్.
రైట్. సో ఎస్, ఇక సింగులర్కి సంబంధించి మాట్లాడాను, ప్లూరల్ కూడా వి అనే పదంతో మాట్లాడాను కాబట్టి దే అనే ఒక పరిస్థితిని చూసి నేను మెల్లగా ఫ్యూచర్ వైపు వెళ్తానండి. రైట్. ఎస్, దే వాళ్ళు, దే ప్లేయిడ్, వాళ్ళు నిన్న ఆడారు. దే వర్ ప్లేయింగ్ క్రికెట్ వెన్ ఐ వెంట్ టు గ్రౌండ్ అట్ అబౌట్ 3:00 ఇన్ ద ఆఫ్టర్నూన్. మా ఫ్రెండ్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు 5 కొంతమంది, నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఆడుతూ ఉన్నారు. దే హ్యాడ్ ప్లేడ్ బిఫోర్ ఐ రీచ్. నేను వెళ్ళేసరికి వాళ్ళు ఆడేశారండి, కిట్ అంతా పెట్టి కూర్చున్నాను, నేను చాలా లేట్ అయ్యాను. దే హ్యాడ్ ప్లేడ్, వెళ్ళేసరికి ఆడేశారు. ఇది వచ్చేసరికి దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 to 3 hours వెన్ ఐ వెంట్ టు దట్ ప్లేస్ అట్ అబౌట్ 4:00 ఇన్ ద ఈవినింగ్ ఎస్టర్డే. నేను నిన్న 4:00 వెళ్ళేసరికి అప్పటికే వాళ్ళు 2-3 గంటల నుంచి ఆడుతూ ఉన్నారు, ఇంకా ఉన్నారండి గ్రౌండ్ లోనే ఉన్నారు, ఆడుతూ ఉన్నారు. ఎస్, ఆడుతూ ఉన్నారు. ఇక్కడేమో ఆడుతున్నారు అంటే ఇక్కడేమో ఆడుతూ ఉన్నారు. దీనికి తేడా ఉందంటే దీర్ఘం అంతే, ఇక్కడ ఆడుతున్నారు అంతే. వాళ్ళు ఎంతసేపు నుంచి ఆడుతున్నారు, ఇక్కడ మాత్రం ఆడుతూ ఉన్నారు. మొత్తం చెమట పట్టుకుని మట్టి కొట్టుకుని ఉన్నారు అనుకున్నారు, ఏమైంది? రైట్. ఇట్లా పాస్ట్కి సంబంధించి ఇంకా మీ బ్రీఫింగ్ కావాలంటే నేను ఇస్తాను, బట్ ఏంటంటే ప్రస్తుతానికి చాలు. ఏమని, ప్లేడే ఇక్కడ కూడా హ్యాడ్ ప్లేడే ఇక్కడ కూడా హ్యాడ్ బీన్ ప్లేయింగ్ కానీ ఇక్కడ మాత్రం సింగులర్కి అయితే వర్స్ ప్లేయింగ్ అని, ప్లూరల్కి అయితే వర్క్ ప్లేయింగ్ అని ఆ విషయం మనకి తెలిస్తే చాలండి. ఇక ఫ్యూచర్కి వస్తే నిన్న అనుకున్నామండి మనం అప్పర్ ఆఫ్ లోవర్ ఆఫ్. ఎస్, ఇక్కడ కనీసం ఈ కాలం చూస్తుంటే, పాస్ట్కి సంబంధించిన కాలం చూస్తుంటే ఇక్కడన్నా మనకి బిడ్డ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది, కానీ ఇది ఈ ఏరియాకి వస్తే 4 circles కూడాను అప్పర్ ఆఫ్ లోవర్ ఆఫ్ సేమ్. ఎస్, చూద్దామండి. ఎస్, విల్ ప్లే సింగులర్కి, విల్ ప్లే ప్లూరల్కి, విల్ ప్లే, విల్ బి ప్లేయింగ్, ప్లూరల్ కూడా విల్ బి ప్లేయింగ్. ఎస్, ఇక్కడ సింగులర్కి విల్ హ్యావ్ ప్లేడే, ప్లూరల్ కూడా విల్ హ్యావ్ ప్లేడే. లాస్ట్ సర్కిల్, ఎస్, సింగులర్కి విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్, ప్లూరల్కి కూడా ఎస్ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. ఇదండి రైట్. ఒక సింగులర్ని ఒక ప్లూరల్ని చెప్పి ఎస్ ఈ మెల్లగా ఈ టెన్స్ అనే షీట్ మీకు రీచ్ అయ్యింది అనే మాట చెప్పడానికి ట్రై చేస్తాను. అస్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. రేపు వాడు హీ విల్ ప్లే, రేపు ఈ టైంకి వాడు హీ విల్ బి ప్లేయింగ్, రేపు నేను వెళ్ళేసరికి వాడు హీ విల్ హ్యావ్ ప్లేడ్, నేను వెళ్ళేసరికి వాడు ఆడేస్తుంటాడండి, రేపు వెళ్ళేసరికి అప్పటికి 2-3 గంటలు ఆడుతుంటాడు, హీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 to 3 hours. రేపు నేను వెళ్ళేసరికి అప్పటికి వాడు 2-3 గంటలుగా హీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 to 3 hours. ఎస్, వాడి కథ. వాళ్ళకి అనేది కూడా ఇంక మనం సపరేట్గా తేడా చేసి చెప్పవలసలేదు, వాళ్ళు కూడా అదే కదా. ఎస్, దే విల్ ప్లే టుమారో, దే విల్ బి ప్లేయింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం టుమారో, దే విల్ హ్యావ్ ప్లేడ్ బై ద టైమ్ ఐ రీచ్, నేను వెళ్ళేసరికి ఆడేస్తుంటారండి, దే విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 to 3 hours. ఇది నేను రేపు వెళ్ళేసరికి వాళ్ళు అప్పటికే 2-3 గంటలుగా ఆడుతూ ఉంటారు. ఇది రెండు కూడా ప్రెడిక్ట్ చేయటం అండి. కరెక్ట్గా చెప్పాలంటే ఎస్, వి పీపుల్ హ్యావ్ బీన్ స్పీకింగ్ దిస్ లాంగ్వేజ్ ఫర్ ద పాస్ట్ 25+ years. అండ్ ఐ హావిన్ గాన్ ఫర్ ద యూసెస్ ఆఫ్ దీస్ టు టీల్ను, ఇప్పటివరకు నేను ఎక్కువగా వాడలేదండి వాడుకు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లు చేసేవాళ్ళు మాత్రం ఈ రెండింటిని కూడా వదలదు. ఎందుకంటే ఊరికి వదులుతాం, అర్థం కానప్పుడు వదిలేరంటే ఒక మీనింగ్ ఉంది. ఇంత క్లియర్గా అర్థం అవుతున్నప్పుడు ఎస్ కొంచెం ఫోకస్ చేసి దాని ప్రాబ్లమ్ క్లోజ్ చేసి రెడీ పెట్టుకుంటే ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో 2 marks 3 marks దగ్గర ఎన్ని ర్యాంక్స్ మార్కులు మారుతాం అంటే మీకు తెలియని విషయం కాదు కదండి, ఎందుకు వెయిట్ లీవ్. సో అట్లా సింగులర్కి అయితే ఎట్లా అయితే మూవ్ అయ్యాము, ప్లూరల్ కూడా అలాగే మూవ్ అయ్యామండి. కరెక్ట్గా చెప్పాలంటే నెక్స్ట్ నేను ఐకి మాట్లాడేటప్పుడు నాకు కొద్దిగా కంఫర్ట్ ఉంది, ఎందుకంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఏరియాస్లో సింగులర్కి అదే, ప్లూరల్కి అదే, పనిలో పనిగా ఐకి కూడా అదే. అంటే నేను నిన్న పెండింగ్ పెట్టాను, ఐ కొద్దిగా డేంజరస్ పక్కన పెడదాం, ఐ కొద్దిగా డేంజరస్ పక్కన పెడదాం, ఎంత హ్యాండిల్ చేసిన తర్వాత ఐతో మాట్లాడతాను అన్నాను కదండి. ఐకి 7 areas ఐకి రెడీ అయిపోయింది. ఎస్, ఎట్లా, ఐ విల్ ప్లే టుమారో, ఐ విల్ బి ప్లేయింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ టుమారో, ఐ విల్ హ్యావ్ ప్లేడ్ బై ద టైమ్ సెవెన్ కమ్స్, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ అవర్స్ బిఫోర్ వెన్ 7 comes. ఇక్కడ ఐ ప్లేడ్ ఎస్టర్డే, ఇక్కడ ఐ హ్యాడ్ ప్లేడ్ బిఫోర్ 7 came,
I had been playing for 2 to 3 hours. Then someone came. And I will have played. ఎందుకంటున్నానంటే సింగులర్ కి ప్లూరల్ కి రెండు సేమ్ లాగా ఆ ఏరియాలో ఆ 7 ఏరియాస్ లో ఐకి కూడా ఒకటేనండి. ఇక మహా మనం కష్టపడాల్సిన ఏరియాలు ఏమన్నా ఐకి సంబంధించి మనం కష్టపడాల్సిన ఏరియాలు ఏమన్నా ఉన్నాయంటే అవి 5 కదండి. ఎట్లా ఈ కాలంలో ఇది ఒకటి, ఈ కాలం దగ్గర మొత్తం 4 ఏరియాస్ గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే సింగులర్ కోటి ప్లూరల్ కోటి సింగులర్ కోటి ప్లూరల్ కోటి వెళ్ళింది కదండి. ఎస్, ఈ 4 ఏరియాస్ లో మనం ఆలోచించాలి. ఎస్, ఇప్పుడు నేను మీకు చెప్పకుండానే ఐకి సంబంధించిన ఆస్పెక్ట్ లోకి వచ్చేసానని మీకు అర్థమైపోయింది. ఐకి స్టార్ట్ చేసేసానండి మీ ఎస్, అనౌన్స్ చేయకుండానే స్టార్ట్ చేశాను. ఐకి ఇప్పుడు స్టోరీ రన్ అవుతుంది. ఐ విల్ ప్లే, ఐ విల్ బి ప్లేయింగ్, ఐ విల్ హ్యావ్ ప్లేడ్, ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. ఇక్కడ ఐ ప్లేడ్, ఐ హ్యాడ్ ప్లేడ్, ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్. ఇక్కడ సింగులర్ కి ప్లూరల్ కి డిఫరెంట్ డిఫర్ అయ్యే ఈ జోన్ లో ఐకి ఐ వాజ్ ప్లేయింగ్ సంథింగ్ వెన్ సమన్ కేమ్ టు మై హౌస్, ఐ వాజ్ ఈటింగ్ సంథింగ్ వెన్ సమన్ కేమ్ టు మై హౌస్, ఐ వాజ్ వాచింగ్ సంథింగ్ వెన్ సమన్ కేమ్ టు మై హోమ్. ఎస్, ఇట్లా ఎస్ ఐ వాజ్ డూయింగ్ అంటే ఇక్కడ వాజ్ అంటే ఐ ఒక్కడే ఆ పరిస్థితి బట్టి ఎస్ సింగులరే యాక్సెప్ట్ అయింది. అలాగే నిన్నన్నాను ఎస్ ఐ ఒక్కడే కదా సింగులరే కదా సార్ ఎస్ వాడేయచ్చు. ఇక్కడ నిజంగానే సరిపోయింది ఐకి వజింగ్ అంటే ఐకి వజ్ ప్లేయింగ్ సరిపోయిందండి ఎస్ సింగులర్. కానీ అండ్ అసలు ఈ రకంగా ఈ 2 క్లోజ్ చేద్దామా? ఎస్, ఈ 2 కాలమ్స్ కి సంబంధించి అంటే పాస్ట్ కి సంబంధించిన కాలం గురించి, ఫ్యూచర్ కి సంబంధించిన కాలం గురించి ఐ అనే ఇష్యూ మనకి క్లోజ్ అయినట్టే. ఎస్, మనం ఏమన్నా రిస్క్ తీసుకున్నా అంటే ఇది ఒకటే కదండి. ఏది ఐ వాజ్ ప్లేయింగ్ అన్నాం, ఏది ఈ 2 కాలమ్స్ లో మీరు రిస్క్ తీసుకున్నది ఐ వాజ్ ప్లేయింగ్ కాబట్టి దాన్ని పెద్ద రిస్క్ తీసుకున్నామని మీరు అనుకోవద్దండి. నౌ ఈ జోన్ లోకి వద్దాం. ఇక్కడ మనకి ఐ విశ్వరూపం కనపడుద్ది. ఎస్, ఇది ఇక్కడ ఐ అంటే సింగులర్ గా ఒకడే కాబట్టి దానికి తగ్గట్టుగానే ఐ వాజ్ ప్లేయింగ్ తో క్లోజ్ అయిన ఈ ఎలిమెంట్ ఇక్కడ ఐ అనేదాన్ని ఎందుకు తలనొప్పి మనకి ఈ కాలం లో మనకి బాగా అర్థమవుతుందని చూద్దాం. యాక్చువల్లీ చెప్పాలంటే నేను నా క్లాస్ లో ఎప్పుడు ఐ అనగానే ఇలా పెడతానండి. ఎస్, ఐ కి ఏరియాలో గర్వం ఎక్కువ. ఐ అంటే ఎవరండి? ఐ ఐ సింగులరే కానీ సింగులర్ గా ఒప్పుకోదు, ప్లూరల్ అంటుంది. ప్లూరల్ కావాలి, ప్లూరల్ కావాలి అంటుంది. ఎందుకంటే కొద్దిగా అహం ఎక్కువ, ఐకి గర్వం ఎక్కువ. సింగులర్ వద్దంట, ప్లూరల్ కావాలంట. ఇక్కడ మాత్రం నోరు మూసుకొని సింగులర్ యాక్సెప్ట్ చేసింది, ఐ వాజ్ ప్లేయింగ్ అంది. బట్ ఇక్కడ మాత్రం ఐకి ఏం కావాలంటే ప్లూరల్ కావాలంట. అంటే ప్లూరల్ అంటే మనకి లోవర్ హాఫే కదండి. అలా అని చెప్పి మొత్తం 4 సర్కిల్స్ లోనూ మనకి ప్లూరల్ అవ్వలేదండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే హ్యాండ్ పెట్ క్లోజ్ చేస్తానో ఈ ఏరియాలో తప్ప ఎస్ మిగతా 3 ఏరియాస్ లో ఎస్ ఐకి ప్లూరలే. అవునండి, నేను రోజు క్రికెట్ ఆడుతాను, ఐ ప్లే. నేను రీసెంట్ గా ఆడాను, ఐ హావ్ ప్లేడ్. నేను ఉదయించి ఆడుతూనే ఉన్నాడు, ఐ హావ్ బీన్ ప్లేయింగ్. ఏమండి ఇక్కడికి ఐ ప్లూరల్ అని చెప్పి ఐ ఆర్ ప్లేయింగ్ కాదు, ఇక్కడ ఐ ఆమ్ ప్లేయింగ్ అనేది తెలుసు కదండి. ఎస్, మీరు చిన్నప్పటి నుంచి ఎస్ ఐ ఆమ్ ప్లేయింగ్, ఐ ఆమ్ రైటింగ్ అంటా ఉన్నాం కదండి. అయిపోయింది అంటే షీట్ మొత్తంలో ఐకి సంబంధించి మనం ఏదైనా ఎక్సెస్ రాయాల్సిన పరిస్థితి వస్తే అది ఇక్కడ రాయాల్సి వచ్చింది. మిగతా చోట ఆ రెండింటిలోనే అడ్జస్ట్ అయిపోవడం జరిగింది కాబట్టి నేను అసలు ఐని తీసి అసలు పక్కన పడేస్తాను. ఐ ఐ ఐ ఏం లేదండి, ఇక్కడ ఐ కోసం మనం స్పెషల్గా తీసుకున్న ఏరియాల నుండి అది ఇది ఒక్కటే. దానికోసం మనం ఈ దీన్ని 2 కుదురు 3 పార్ట్లు చేయాల్సిన పరిస్థితి ఏం పెట్టుకోవద్దండి. 2 పార్ట్స్ చాలు. కొంచెం ఏదన్నా ఎక్సెస్ ఏదన్నా జరిగిందా అంటే అది ఈ సర్కిల్ కాబట్టి ఈ సర్కిల్ వచ్చినప్పుడు కొద్దిగా ఓపెన్ అయ్యి ఆలోచించి దాన్ని బట్టి దాని సంగతి ఏంటో తెలిసి గుర్తు పెట్టుకోవడానికి పోయే బదులు ప్రతిదాన్ని మనం 3 గానో లేకపోతే ఎన్ గానో పెట్టి ఓ ఎంతో ఉంది ఎంతో ఉంది అనుకుని బాధపడతాం అనుకోండి. టెన్స్ ఏం లేదండి, 2 పార్ట్సే. ఒక్క సర్కిల్లో మాత్రం ఎస్ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఈజ్ ప్లేయింగ్, ఆర్ ప్లేయింగ్ తో పాటు అడిషనల్ గా యామ్ ప్లేయింగ్ అని వచ్చిందండి. ఎవరికోసం? ఎవరికోసం? ఐ కోసం. అంతే, ఇంకా మిగతా షీట్ ని ఏం డిస్టర్బ్ చేయొద్దు. సో మీ చెక్ పాయింట్స్ అని 2A 3 అనమా అనకండి, 2A. ఒకసారి ఐకి సంబంధించి వచ్చినప్పుడు మాత్రం ఎస్ ఒక ఏరియాలో మనకి ఎక్సెస్ ఎలిమెంట్ వచ్చింది. ఏంటంటే ఐ ఆమ్ ప్లేయింగ్. సో ఫైనల్ గా ఐ గురించి ఒకసారి మాట్లాడుతాం చూడండి. ఎందుకంటే అసలు ఐ అనేది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు ఎవడో ఎదుటోడు యూ అని మాట్లాడుతుంది పది పదిసారి మనమే కదండి ఐ అని చెప్పాలి. ఎస్, అసలు మొత్తం షీట్ మొత్తంలో ఎస్ సబ్జెక్ట్స్ మొత్తంలో ఐ హీ షీ ఇట్లా పోతున్న మొత్తంలో ఐ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు కన్వర్జేషన్ ఉందా అయితే ఎక్కువ మనం ఓపెన్ అవుతుంటాం. సో దానికి సంబంధించిన ఎలిమెంట్స్ మనం ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడతాం చూడండి. ఐ ప్లే డైలీ, ఐ ఆమ్ ప్లేయింగ్ నౌ, ఐ హావ్ ప్లేడ్ రీసెంట్లీ, ఐ హావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్, ఐ ప్లేడ్ యెస్టర్డే, I was playing when someone came to my place. I had played before they came.
I have been playing for n number of hours. When they came to my place, at about so and so point of time yesterday. I will play tomorrow. I will be playing at this point of time tomorrow. Usually, yes, I just ask my students to concentrate only on 10 circles. Yes, I told you already. Yes, I have been handling this subject for the past so many years. Yes, till now, yes. దీని అవసరం అనిపించలేదండి, కానీ చూద్దాం. ఎస్, ఐ విల్ హ్యావ్ ప్లేడ్ ఒకటి, ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఒకటి అయిపోయింది. సో టెన్సెస్ అనే ఎలిమెంట్ చాలా చక్కగా క్లోజ్ చేశానండి. ఈ షీట్ని మీరు హార్ట్లోనూ బ్రెయిన్లోనూ ఉంచండి, పేపర్ మీద కాదు. ఇది నాకు కష్టము అని మాత్రం దయచేసి అన్నమాకండి. నేను నిన్న కూడా ఇదే సెంటెన్స్ వాడాను, ద కష్టం అన్నమాకండి. ఇది కష్టం అని అనుకుంటే మాత్రం అసలు ఇంగ్లీష్ మన దగ్గరికి రాదు, మనం ఇంగ్లీష్ దగ్గరికి వెళ్ళలేము. ఇది కష్టం కాదండి, మనసు పెట్టి జనగణమన 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 మీనింగ్ కూడా తెలియదండి, పాడి 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 అలవాటైపోయింది. అలాంటిది ఎస్, ఇది చూస్తూ అర్థం చేస్తూ అర్థం చేసుకుంటూ ఒక మన డేస్ మన 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 టైం ఒకటి క్రియేట్ చేసుకొని అలా ప్రాక్టీస్ చేస్తూ పోతే ఇంత పెద్ద కష్టమైన విషయాలు ఏమి లేవండి. కాబట్టి కొంచెం మనసు పెట్టండి, చాలా ఈజీగా మీరు ఎస్ ఈ ఎలిమెంట్స్ని డైజెస్ట్ చేసుకోవచ్చు. నేను ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కరికి నిన్న వీడియో ఎస్, ఈరోజు వీడియో చూసిన వాళ్ళకి మొత్తం క్లియర్ అయిపోయింది అనుకుంటున్నానండి. ఏంటంటే ఓహో, టెన్సెస్, 12 సర్కిల్స్, ఒక్కొక్క సర్కిల్ని హాఫ్ ఆఫ్ చేయాలి. అప్పర్ ఆఫ్ వచ్చి హీకి, షీకి, ఇట్కి, లోవర్ ఆఫ్ వచ్చి ఉయికి, దేదే, యూయూకి. ఈ రోజున ఐకి సంబంధించి కూడా క్లోజ్ చేశారు. 7 ఏరియాస్లో ఐకి సంబంధించి కొత్తగా చెప్పేదేమీ లేదు. 5 ఏరియాస్లో ఐకి సంబంధించి ఎస్ కొంచెం ఇబ్బంది పడ్డాం. ఒక చోట మాది సింగులర్గా ఉంది, ఏదండి ఐ వాజ్ ప్లేయింగ్. 3 చోట్ల మాది ప్లూరల్గా ఉంది, ఏమని ఐ ప్లే, ఐ హావ్ ప్లేడ్, ఐ హావ్ బీన్ ప్లేయింగ్. ఒక చోట మాత్రం అది సపరేట్గా ఉంది, ఏమనండి ఐ ఆమ్ ప్లేయింగ్. సో మొత్తం క్లోజ్ అయిందండి. ఎవరినన్నా తీసుకురండి, ఎస్ మొత్తం ప్రతి ఏ విషయం గురించైనా మనం మాట్లాడవచ్చు. సో ఈ ఎక్స్ప్లెనేషన్తో ఈ సెషన్ నేను క్లోజ్ చేస్తున్నానండి. ఇమీడియట్ సెషన్లో ఎస్, ఈ వెర్బ్ ఫార్మ్స్ ఎలా వచ్చినాయి, ఇవన్నీ ఫిల్ చేయడానికి మనం ప్లే, ప్లేస్, ప్లేయింగ్, ప్లేయిడ్, ప్లేయిడ్ వాడాం. ఎస్, ఇవి కాకుండా ఈట్, ఈట్స్, ఈటింగ్, ఏట్, ఈటన్ వాడాం. ఎలా వాడాం, ఎందుకు వాడాం అనే విషయంలో నా నెక్స్ట్ క్లాస్ అండి. ఇంతదాకా చూసిన వాళ్ళు ఆ క్లాస్ మళ్ళీ మిస్ అవుతుందండి. నా నెక్స్ట్ క్లాస్ అది క్లాస్ నెంబర్ 3లో మీరు ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. ఎస్, మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పటివరకు క్లారిటీ లేని ప్రతి ఇష్యూ కూడా ఇక్కడ క్లియర్ అయిందని చెప్తే వీ విల్ బి ద హ్యాపీయెస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.